హెల్త్ ఫైల్ ఆధునిక దంత వైద్యంలో ఎన్నో కొత్త దినాలు చోటు చేసుకుని డెంటల్ ఇంప్లాంట్స్ డెంటల్ అలైనర్స్ ముఖ్యంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా తక్కువ టైంలో తక్కువ నొప్పితో ట్రీట్మెంట్స్ అందించడమే అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు మరి డెంటల్ అలైనర్స్ వల్ల ఇంప్లాంట్స్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి మరి ఇప్పుడు ఆ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చా వీటిని ఇంతకుముందు కంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనుకోవచ్చా ఎవరికి వీటి వల్ల ప్రయోజనాలు ఉంటాయి ఈ వివరాలను అడిగి తెలుసుకుందాం పార్థ డెంటల్స్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ అండ్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారిని హలో అండి వెల్కమ్ టు ది షో హలో డెంటల్ ట్రీట్మెంట్స్లో అడ్వాన్సెస్ అంటే ఇవే అంటారా ఇంప్లాంట్స్ అలైనర్స్ అంటారా ఇంకా ఎలాంటివి ఉన్నాయి అంటారు డెంటల్ ట్రీట్మెంట్స్లో ప్రతి ఒక్కటి అడ్వాన్స్మెంటేనండి లైక్ ఇదివరకు లాగా ఏదీ లేదు ఇదివరకు అంత నొప్పి లేదు ఇదివరకు అన్ని సిట్టింగ్స్ లేవు ఎలాంటి పరిస్థితుల్లో అన్నా కూడా మనం ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము ఒక్క రోజులో పళ్ళు లేకుండా ఎంతోమంది ఇబ్బంది పడుతుంటారు నమిలి తినలేక ఇబ్బంది పడుతుంటారు పళ్ళు లూజ్గా ఉండి ఇబ్బంది పడుతుంటారు యాక్సిడెంట్లు దెబ్బలు తగిలి ఇబ్బంది పడుతుంటారు సో వీళ్ళందరికీ కూడా ఒక్క రోజులో ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము అంటే పళ్ళు లేని వాళ్ళకి మనం ఫిక్స్డ్ పళ్ళని ఒక్క రోజులో పెట్టగలుగుతున్నాము క్లిప్పులు పెట్టుకోవాలి అతికించుకునే క్లిప్పులు ఫిక్స్డ్ ఆర్థ్రోంటిక్స్ తోనే చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఈరోజు తీసి పెట్టుకుని ఒక సన్న ట్రే వేయడం ద్వారా మనం ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము చిగుళ్ళ నుంచి నెత్తురు వస్తూ ఇబ్బంది పడేవాళ్ళు పళ్ళన్నీ తొందరగా లూజ్ అయిపోయేవి ట్రీట్మెంట్ ఉండేది కాదు కానీ ఈరోజు కూడా ఒక్క రోజులో ట్రీట్మెంట్ చేసి ఆ చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ని తగ్గించేసి మొత్తం బ్లీడింగ్ గమ్స్ కానీ నోట్లోంచి దుర్వాసన కానీ పళ్ళు లూజే అవ్వకుండా జీవితకాలం మన సొంత పళ్ళు మనం కాపాడుకునేలాగా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము ఇదివరకు ఏం చేసినా తెలిసిపోయేది అంటే ముందర పళ్ళల్లో ఏమైనా పళ్ళు పెట్టించుకున్నారనుకోండి ప్రతి ఒక్కళ్ళు ఐడెంటిఫై చేసేవాళ్ళు ఇది పెట్టుడు పళ్ళా అండి ఇవి ఆర్టిఫిషియల్ పళ్ళా అని కానీ ఈరోజు ఇంట్లో సభ్యులకు కూడా తెలియనంత న్యాచురల్గా మీ సొంత పళ్ళు ఎంత అందంగా ఉంటాయో అంతకన్నా అందంగా చాలా న్యాచురల్గా పళ్ళు పెట్టగలుగుతున్నాము స్మైల్ డిజైనింగ్ చేయగలుగుతున్నాము సో డెంటిస్ట్రీలో ఇది అదే అని లేదు ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో ప్రతి ఒక్క నూక్ కార్నర్లోని అడ్వాన్స్మెంట్స్ అని వచ్చాయి పార్థ డెంటల్ 125 క్లినిక్స్లో కూడా మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము పార్థ డెంటల్ స్ట్రెంతే అదే అని డెఫినెట్గా చెప్పొచ్చు ఎందుకంటే ఏదైతే అడ్వాన్స్మెంట్స్ వచ్చాయో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో దాన్ని అడాప్ట్ చేసుకుని డాక్టర్స్ని ట్రైన్ చేసి దాన్ని పబ్లిక్కి ఆ సర్వీసెస్ ఇవ్వడమే ఆధునిక దంత వైద్యం అందరికీ అందుబాటులోది అనేది పార్థ డెంటల్ స్ట్రెంత్ అని డెఫినెట్గా చెప్పొచ్చు అలైనర్స్ అంటే అసలు ఏంటి ఎవరికి యూస్ఫుల్ అండ్ బ్రేసెస్ కానీ క్లిప్స్ చికిత్స విధానానికి ఎప్పుడు ప్రత్యామ్నాయం అంటే అది అవసరమైన వాళ్ళందరూ అలైనర్స్కి వెళ్ళొచ్చా ఇప్పుడు ఎస్ ప్రతి ఒక్కళ్ళు అండి ఇప్పుడు మనకి ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు ఉన్నాయనుకోండి మనం ఏం చేస్తాము క్లిప్పులు పెట్టుకుంటాము క్లిప్ ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళని తగ్గించుకోవాలని కోరిక ఉన్నా ఒకటి ఏజ్ పర్మిట్ చేయక లేదా మన ప్రొఫెషన్ పర్మిట్ చేయక లేకపోతే చిన్నపిల్లలు అది పెట్టుకుని స్కూల్కి వెళ్ళలేకో చదవలేకో ఇలా రకరకాల ఇన్హిబిషన్స్తో క్లిప్పుల ట్రీట్మెంట్ని అవాయిడ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది క్లిప్పులు పెట్టించుకున్నప్పటికీ కూడా అది నచ్చక తీయించేసుకునే వాళ్ళు చాలామంది పేషెంట్ని చూస్తూ ఉన్నాము సో క్లిప్స్ ట్రీట్మెంట్లో మనం ఎప్పుడు కూడా అడ్వాన్స్మెంట్స్ అనేవి రావు ఇంకా లేవు అనుకునే పరిస్థితుల్లో ఈరోజు పార్థ డెంటల్ అలైనర్స్ని ఇంట్రడ్యూస్ చేసింది సో అలైనర్స్ అంటే క్లిప్స్ అంటే ఏంటి జనరల్గా ఇలా ఫిక్స్డ్ అతుక్కుని ఉంటాయి ఈ బ్రాకెట్స్ అన్ని పళ్ళ మీద ఇలా అతికిస్తాము ట్రీట్మెంట్ చేస్తాము సో దీన్ని ఇష్టపడని వాళ్ళందరూ కూడా అలైనర్స్కి వెళ్ళొచ్చు దాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా అలైనర్స్కి వెళ్ళొచ్చు ఎందుకంటే ఇది ఎంత సింపుల్ కాబట్టి ఇది ఒక రిమూవబుల్ ట్రీ ఈ సన్న ట్రే మీకు ఎలా కనపడుతుంది దీని మీద సేమ్ అలానే ఉంటుంది ఈ సన్న ట్రే వేసుకోవడం ద్వారా ఏదైతే ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళుతో బాధపడుతూ ఉంటారో అది కరెక్ట్ అయిపోతుంది ఏజ్తో నిమిత్తం లేదు ఇది తీసేసి మీకు నచ్చిన ఆహారాన్ని తినచ్చు జనరల్గా క్లిప్పులు పెట్టుకున్నప్పుడు ఏం చెప్తామంటే యాపిల్ లాంటివి కానీ క్యారెట్ లాంటివి కానీ ముందు పళ్ళతో కొరకద్దండి బ్రాకెట్స్ ఊడిపోయే ఛాన్స్ ఉంది అని చెప్తాము చాలా వరకు తినడానికి ఇబ్బంది పడుతుంటారు తిని తర్వాత ఈ బ్రాకెట్స్లో ఇరుక్కుంటాయేమో అని భయం ఉంటుంది కానీ అలైనర్కి వచ్చేసరికి అలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇది తీసేసి మనం తింటాం కాబట్టి ఒకసారి తిన్నా నాలుగు సార్లు తిన్నా చక్కగా తీసి పక్కన పెట్టి హ్యాపీగా మనం తినాల్సిందంతా తినేసి నోరు శుభ్రం కడుక్కుని ఇది వేసుకుంటాం మళ్ళీ దీని పాటికి దీని పని చేసుకుని పోతూ ఉంటుంది అయితే క్లిప్పులు పెట్టుకుంటే సరైన రిజల్ట్ వస్తుంది కానీ అలైనర్ పెట్టుకుంటే రిజల్ట్ వస్తుందా అనే భయం అందరికీ ఉంటుంది 100కి 100% క్లిప్పులు పెట్టుకుంటే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో అలైనర్ పెట్టుకుంటే కూడా అలాంటి రిజల్టే వస్తుంది ఎందుకంటే క్లిప్పులు ఎలా యాక్ట్ చేస్తాయో బయోమెకానిక్ సైన్స్ బిహైండ్ ఇట్ అలైనర్స్లో కూడా అదే ఇంప్రిగ్నేట్ అయ్యి ఉంటుంది సో క్లిప్పులు యాక్ట్ చేసినట్టు యాక్ట్ చేస్తే కానీ కంఫర్ట్స్ మటుకు విపరీతంగా ఉంటాయి ఇది మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అండి ఇది ఇంపోర్ట్ చేసుకున్న ట్రీట్మెంట్ పార్థ 125 క్లినిక్స్లో కూడా అవైలబుల్గా ఉంది ఇది పార్థ అలైనర్స్
మేము ఇంత కాన్ఫిడెంట్గా రిజల్ట్ ఓరియంటెడ్, 100కి 100% రిజల్ట్ ఇస్తాము ఇవ్వగలము అని ఎందుకు చెప్తున్నామంటే, ఇది పార్థ సొంత మ్యానుఫ్యాక్చరింగ్ అండి. సో పార్థ సొంత అలైనర్స్ని పార్థ అలైనర్స్ అంటారు దీన్ని. సో ఇది వేసుకోవడం ద్వారా మాకు ఎవరి మీద డిపెండెన్సీ లేదు. ఎక్కడి నుంచి రావాలని కానీ, టెక్నీషియన్స్ లేరని కానీ, డాక్టర్స్ లేరని కానీ, పార్థ ఆల్రెడీ 10,000 కేసెస్ సక్సెస్ఫుల్గా చేసిన హిస్టరీ పార్థకు ఉంది. ఆల్రెడీ 10,000 కేసెస్ ఆన్ గోయింగ్ కేసెస్ ఉన్నాయి. సో మాకెవరికి డిపెండెన్సీ లేదు కాబట్టి ఎలైనర్స్లోని 100కి 100% రిజల్ట్ ఇవ్వగలము. అది పార్థ రెస్పాన్సిబిలిటీ, అది ఇంకో స్ట్రెంగ్త్ అని కూడా డెఫినెట్గా చెప్పొచ్చు. సరోజిని గారు కాల్. సరోజిని గారు నమస్తే అండి. సరోజిని గారు చెప్పండి. హలో సరోజిని గారు. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో హలో నమస్తే చెప్పండి. మేడం ఇక హెయిర్ ఫాల్, మాకు హెయిర్ ఫాల్ ఉందండి. మీరు దేని గురించి అని చెప్తా అన్నారు కదా. అవునమ్మా. ఎంత వయసు అమ్మా మీది? వయసు 16. 16 సంవత్సరాలు? అవునండి. మా మదర్కి కూడా హెయిర్ ఫాల్ చాలా ఉందండి. ఓకే. సి ఇప్పుడు చూడండి, జనరల్గా ఫ్యామిలీ హిస్టరీని తీసుకుంటే మదర్కి హెయిర్ ఫాల్ ఉంది, డాటర్కి హెయిర్ ఫాల్ ఉంది. సో దీంట్లో ఏంటంటే హిడెన్ రీజన్ ఉంటుంది. జనరల్గా జుట్టు రాలిపోవడం అనేది అలా జరగదండి. అంటే ఏ రీజన్ లేకుండా మనం అంతా హెల్దీగా మెయింటైన్ అవుతుంటే జరగదు. ఒకటి, మనకి తినే ఆహారంలో కొన్ని న్యూట్రియంట్స్ లోపం ఉండొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, జెనెటికల్లీ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైనా ఉండొచ్చు. ఇది ఆడవాళ్ళకైనా ఉండొచ్చు, మగవాళ్ళకైనా ఉండొచ్చు. ఇక్కడ మన కాలర్ని చూసుకుంటే మదర్కి హెయిర్ ఫాల్ ఉంది, డాటర్కి హెయిర్ ఫాల్ ఉంది అంటే ఒకటి, న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఉండి ఉండొచ్చు. దానివల్ల జుట్టు అంతా రాలిపోతుందమ్మా నీకు. నువ్వేంటంటే తినే ఆహార లోపం ఉండొచ్చు. అందుకని ఏం చేయాలి, కొన్ని మల్టీ విటమిన్స్ తింటూ కొన్ని షాంపూస్ మార్చుకుని చిన్నపాటి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఫస్ట్ జుట్టు రాలిపోవడం అనేది ఆగిపోతుంది. వెంటనే జుట్టు ఒక 3-4 సిట్టింగ్స్ తర్వాత నుంచి మీరు జుట్టు పెరగడాన్ని చూస్తారు. సో హెయిర్ ఫాల్ గురించి ఎవరు భయపడాల్సింది ఏం లేదు. అమ్మ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా మీకు, 0404142000. అది పార్థ స్కిన్ అండ్ హెయిర్ని కూడా కనెక్ట్ చేస్తుంది. ఒక్కసారి శ్రమ అనుకోకుండా మీరు మీ మదర్ వచ్చి కూర్చుని మాతో మాట్లాడండి. ఇమ్మీడియట్గా మీకు హెయిర్ ఫాల్ ఆగిపోయే ప్రయత్నం చేయొచ్చు. చాలామంది భయం ఏంటంటే అసలు హెయిర్ ఫాల్ ఉందా లేదా అనేది కూడా చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారండి. చాలామంది పేషెంట్లు వచ్చి మేడం జుట్టు విపరీతంగా ఊడిపోతుంది అని కంప్లైంట్ చెప్తూ ఉంటారు. జుట్టు విపరీతంగా 80 to 100 అంటే 50 to 100 స్ట్రాండ్స్ ఊడిపోవడం సహజమేనండి. దాన్ని అబ్నార్మల్గా చూడాల్సిన పని లేదు. మనం నడుస్తుంటే జుట్టు రాలిపోతున్నా, తల దూకున్నప్పుడు ప్రతిసారి జుట్టు కుప్పలు కుప్పలుగా వచ్చేస్తున్నా, లేకపోతే నిద్రలో అయ్యేసరికి తలగడదొళ్ళ మీద జుట్టున్నా, 100 కన్నా ఎక్కువ హెయిర్ పోతా ఉంటే జుట్టు రాలిపోతుంది అని గ్రహించండి. చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల జనరల్గా అది మనం సర్దుకుంటుంది. అలా కాకుండా 2 నెలలు 3 నెలలు దాటినా కూడా మీకు హెయిర్ ఫాల్ అవుతుంటే కనుక తప్పనిసరిగా బ్లైండ్గా డాక్టర్ని కలవాలి. ఎందుకంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈరోజు ఇంత పోయింది, రేపు ఇంత పోయింది, ఎల్లుండి ఇంత పోయింది, ఇలా పోతా ఉంటే జుట్టు మొత్తం కూడా సగానికి సగం అయిపోతుంది. మీరు తొందరగా రియలైజ్ అయ్యి డాక్టర్ దగ్గరికి రాగలిగితే చిన్న రీజనే ఉంటుంది. అందులో ఏమి మ్యాజిక్ ఉండదు, అది పెద్ద సమస్య కాదు జుట్టు పడిపోవడము అనేది. ఆ చిన్న న్యూట్రిషన్, మీకు ఏది లోపం ఉంది, హీమోగ్లోబిన్ లోపం ఉందా, మీరు ఎనిమిక్ ఉన్నారా, ఐరన్ డెఫిషియన్సీ ఉందా, విటమిన్ B12 డెఫిషియన్సీ ఉందా, జింక్ డెఫిషియన్సీ ఉందా, బయోటిన్ డెఫిషియన్సీ ఉందా, ఇలా ఎక్కడ డెఫిషియన్సీ ఉందో చూసి దాన్ని సప్లిమెంట్ చేస్తారు. తల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మెడికేటెడ్ షాంపూ ఇస్తారు అంతే. ఆ తర్వాత ఏదైనా అవసరం అనుకుంటే ట్రీట్మెంట్ చెప్తారు. ఆ ట్రీట్మెంట్ కూడా ఏంటి, ఆర్టిఫిషియల్ కెమికల్స్ కానీ అబ్నార్మల్ ట్రీట్మెంట్స్ కానీ ఉండవు. ఎక్కడ మీ సొంత బ్లడ్ని డ్రా చేసి అందులో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ తీసి హెయిర్ సర్క్యులేషన్ని, మళ్ళీ హెయిర్లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ని మళ్ళీ స్టిమ్యులేట్ చేస్తారు. వెంటనే జుట్టు రాలడం ఆగిపోతుంది, మళ్ళీ తిరిగి జుట్టు పెరుగుతుంది. ఇది 100కి 100% జరుగుతుంది, ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. ఎవరైనా ఆడగానే మొగగానే దీన్ని పెద్ద భూతద్దంలో చూడకండి. వెంటనే మనం ట్రీట్మెంట్ చేసుకుంటే మన జ్వరం ఎలా తగ్గిపోతుందో, వెంటనే మనం ట్రీట్మెంట్ చేసుకుంటే జుట్టు రాలడం ఆగిపోయి మళ్ళీ ఒత్తుగా అందంగా ఉండే జుట్టు 100% వస్తుంది. రషీదా గారు కాల్. రషీదా గారు మేడం గారు, మేము వెళ్ళామండి ఒకసారి ఇక్కడ గాజువాకలో హాస్పిటల్ ఉంటే. హలో అమ్మా వింటున్నా చెప్పండి. వెళ్తే అక్కడ కొంచెం అక్కడ కళ్ళు లేకపోతే ఇంకో తల్లికి షట్ చేయడానికి అవ్వదమ్మా, 18,000 అవుతుంది ఒక పన్ను పెట్టి తర్వాత పన్నులన్నీ పెట్టడానికి అని చెప్పారండి. ఒక సైడే అంతా ఊడిపోయింది.
పళ్ళు లేకపోయిన దగ్గర లేవు మేడం, బాగా ఊడిపోయి అన్నమాట. కింద పళ్ళు అన్ని ఊడిపోయాయి. ఒక పన్ను పెట్టేసి అప్పుడు దంత అన్నీ పెట్టడానికి 18,000 అవుతాయి అన్నారండి. ఓకే ఫైన్. ఇప్పుడు పళ్ళు పెట్టుకోవడం అవుతుందా అవ్వదా? వెళ్తే డబ్బులు 18,000 అవుతాయి అన్నారు. పళ్ళు పెట్టుకోవడం ఒక పనికి, ఒక పనికి మేడం. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, చాలా వరకు కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేయించుకునేటప్పుడు ఏంటంటే కాస్ట్ అనేది మీరు అక్కడ కొంచెం వేరీ అవుతుంటుంది, క్వాలిటీ బట్టి వేరీ అవుతుంది, తర్వాత మనం పెట్టే విధానం బట్టి వేరీ అవుతుంటుంది. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు అలా వెనకాతల ముందు పైన కింద పళ్ళే లేకపోతే పళ్ళు పెట్టడం సాధ్యమా సాధ్యం కాదా? 100% సాధ్యం. ఇప్పుడు కాలర్ చెప్పినట్టు కూడా పెట్టడం సాధ్యం అవుతుంది. ఎవరికైనా ఎంత టైంలో పెట్టచ్చు? ఒక్క రోజులో పెట్టచ్చు. ఎన్ని పళ్ళన్నా సరే, మీరు పై పళ్ళు కింద పళ్ళు నోట్లో ఒక్క పన్ను కూడా లేని పేషెంట్లు ఉన్నారనుకోండి, పై దవడలో కింది దవడలో కూడా చక్కగా ఇంప్లాంట్లు పెట్టేసి మనం అచ్చులు తీసుకుని మరుసటి రోజుకి కానీ సాయంత్రానికి కానీ నీట్గా పళ్ళు పెట్టేయచ్చు. రెండోది కాస్ట్ విషయానికి వస్తే పాదరెండలు అన్నీ కూడా అఫోర్డబుల్ ట్రీట్మెంట్సే. ఎందుకంటే ఏదే అడ్వాన్స్మెంట్ అన్నా కూడా అబ్నార్మల్ కాస్ట్ అనేది ఇక్కడ ఉండదు. అమ్మ మీరు, నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు అంత మీరు వేరే క్లినిక్స్లో కూడా ఒక్కసారి కనుక్కొని చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ తక్కువ కాస్ట్కి పాదరెండల్లో మాత్రమే ఇవ్వగలరు. విత్ స్పెషలిస్ట్ ట్రీట్మెంటు, విత్ హైయర్ ఎండ్ ట్రీట్మెంట్సు, విత్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, అది కూడా అతి తక్కువ టైంలో చేయగలిగే స్ట్రెంగ్త్ పార్థడెంటల్కి మాత్రమే ఉంది. మీకు ఇంకా ఏదన్నా ఇబ్బంది ఉంటే సెకండ్ ఒపీనియన్కి కూడా వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలా మీరు అఫోర్డబిలిటీ ప్రాబ్లం ఏదైనా ఉంటే పార్థ 125 క్లినిక్స్లో కూడా ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మీరు ముందు ట్రీట్మెంట్ చేయించుకుని మీ ఫీజు మొత్తాన్ని ఒక సంవత్సరం పాటు వాయిదాల పద్ధతుల్లో కట్టుకోవచ్చు. సో ఎవరికైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా దీన్ని అవైల్ చేసుకోవచ్చు. శ్రీనివాసరెడ్డి గారు కాల్. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే, చెప్పండి. హలో, అదే పళ్ళు మా బాబాకు ఎత్తు ఉన్నాయి కట్టేయాలని. సార్ ఓకే సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నాచారం మేడం. నాచారం, ఎంత వయసు సార్ పాపది? పాపది 23 మేడం. 23 ఇయర్స్, ఓకే సార్. నేను ఇందాక నుంచి చెప్తున్నట్టు ఇది వరకు లాగా కష్టపడి అందరికీ తెలిసిపోతుందేమో అన్నట్టు క్లిప్పులు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు సార్. ఎత్తు పళ్ళున్నా వంకర పళ్ళున్నా సందు పళ్ళున్నా నేను ఏదైతే ఈ సన్న ట్రే చూపిస్తున్నానో దీన్ని వేసుకోవడం ద్వారా మీకు ఎత్తు పళ్ళు తగ్గిపోతాయి. ఇప్పుడు పెళ్ళి, ఇప్పుడు చాలామంది చూడండి ఇలా 22, 23, 25, 30, 35 ఏజ్లో క్లిప్లు పెట్టించుకుంటారు, అది మ్యారేజ్ ఏజ్ కూడా. అలాంటప్పుడు ఏంటంటే జనరల్గా ఇలా క్లిప్లు పెట్టించుకుంటే పెళ్లి కుదురుగానే మొత్తం ట్రీట్మెంట్ అంతా ఆపేసి ఇవన్నీ తీయించేసి మళ్ళీ పెళ్ళైపోయినది రీట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. కానీ ఎలైనర్కి వచ్చేసరికి ఏంటంటే మన ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంటుంది. సపోజ్ అలాంటి ఇంపార్టెంట్ అకేషన్స్ ఏమైనా లైఫ్లో ప్లాన్ చేసుకున్నా, మ్యారేజ్ కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఉన్నా దీన్ని తీసి ఒక వారం రోజులు పక్కన పెట్టుకుని మన అకేషన్ అంతా ఫినిష్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. దీంతో అంత కంఫర్టబిలిటీ ఉంటుంది, ఎటువంటి పెయిన్ ఉండదు సార్, ఇబ్బంది ఉండదు. ఒక్కరోజు మాత్రమే, ట్రీట్మెంట్ స్పాన్ కూడా ఎక్కువ టైం పట్టదు. మీరు ఒక్కసారి కనుక మీరు మీ అమ్మాయి రాగలిగితే, సేఫ్గా రాగలిగితే మేము జస్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటాము, పళ్ళ స్కానింగ్ తీసుకుంటాము, తీసుకుని ఈ ట్రేస్ అనేవి నేరుగా మీ ఇంటికి డెలివర్ చేస్తాం సార్. మేము చేస్తే ఏమవుతుందంటే మీకు డిజిటల్ కన్సల్టేషన్ ద్వారా 14 రోజులకు ఒకటి కానీ 21 రోజులకు ఒకటి కానీ ఎలా మార్చుకోవాలి అనేది మేము గైడెన్స్ ఇస్తూ ఉంటాము. మీరు దాని ప్రకారం నెంబర్ వారీగా మార్చుకుంటా పోతూ ఉంటే సరిపోతుంది. ఇట్స్ సో సింపుల్, అస్సలు కాంప్లికేటెడ్ కాదు. కోవిడ్ టైంలో మీరు సేఫ్గా రాగలిగే ప్లేస్ ఏదైనా ఉంటే కాన్ఫిడెంట్గా పార్థరెండ్లు అని చెప్తాను. ఎందుకంటే తక్కువ 1 or 2 సిట్టింగ్స్లోనే ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. 125 క్లినిక్స్ కూడా అబ్సల్యూట్ కోవిడ్ ఫ్రీ క్లినిక్స్ని నడుపుతూ ఉన్నాము. ప్రాక్టికల్లీ మేము మార్నింగ్ 9 నుంచి నైట్ 7 వరకు మేమే ప్రత్యేకంగా కూర్చుంటున్నాం. కాబట్టి ఆ స్టెరిలైజేషన్ అనేది ప్రాపర్ వేలో అకార్డింగ్ టు ద ICMR అండ్ WHO ప్రోటోకాల్స్ ప్రకారం 100% ఫాలో అవుతున్నాము. పార్థరెంటల్ 125 క్లినిక్స్లో కూడా ఎక్కడా కోవిడ్ పాజిటివ్ డాక్టర్స్ కానీ, మేము కోవిడ్ ట్రీట్మెంట్స్ని ట్రీట్మెంట్ చేసిన హిస్టరీ కానీ లేదు. అంతా సేఫ్గా ఉంది. మీరు సేఫ్గా మా దగ్గరికి రాగలిగితే చాలు, ప్రతి ట్రీట్మెంట్ 1 or 2 సిట్టింగ్స్లో ఫినిష్ చేసేస్తున్నాము పర్ఫెక్ట్గా 100% సక్సెస్తో. చాలా మందికి, మరి ముఖ్యంగా ఎక్కువ మంది ఉమెన్కి 50s 60s లో కొంచెం చిగుర్లు బలహీనంగా అవడం వలనో మరి ఎందుకో దంతాలు వదులుగా లూజ్గా కదిలిపోతూ సరిగ్గా మాట్లాడలేక నమలలేక ఇబ్బంది పడుతుంటారండి. వాళ్ళు అవన్నీ పీకిచ్చుకుని డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టించుకోవాలా అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? సి చాలా వరకు అండి, ఎస్ మీరు చెప్పినట్టు
ఒక ఏజ్ తర్వాత పళ్ళు మొత్తం కదిలిపోవడం, అంటే మన పన్ను కూడా ఇలా పట్టుకుంటే కదిలిపోతుంటేనే తీయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఒక రకంగా స్ట్రాంగ్గా ఉంటే చిన్నపాటి గమ్ ట్రీట్మెంట్స్ చేసుకోవడం ద్వారా మళ్ళీ అవి గట్టి పడతాయి. గట్టి పడలేని పరిస్థితి ఏదైనా ఉంటేనే మనం ట్రీట్మెంట్స్ అనే దానికి వెళ్ళాలి. జనరల్గా పళ్ళన్నీ కదులుతున్న వాళ్ళకి కానీ, పళ్ళన్నీ లేని వాళ్ళకి కానీ, పళ్ళ సెట్లు వాడుతున్న వాళ్ళకి కానీ కండిషన్ అనేది ఇలా ఉంటుందండి. జెర్సీ ఇట్లా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే అందరూ ఉంటారు. సో ఇలా ఉండగలరా అండి? ఇలా ఉంటే మాట్లాడలేరు, నవ్వలేరు, తినలేరు, బయటికి వెళ్ళలేరు. మనం ఎప్పుడైతే సరైన పోషక విలువలున్న ఆహారం తీసుకోమో మన బాడీలో ఉండే స్ట్రెంగ్త్ అంతా తగ్గిపోయి మనం ప్రతి చిన్న పనికి పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం లాంటివి జరుగుతుంటాయి. మొహం అంతా కూడా తొందరగా ఏజింగ్ అనేది వచ్చేస్తుంటుంది. ఎందుకంటే టీత్ వల్లే మన మస్కులేచర్ అనేది ప్రాపర్గా ఉంటుంది. టీత్ ఎప్పుడైతే ఉండవో బై డిఫాల్ట్ మనకి ఏజింగ్ ఫాస్ట్గా వస్తుంటుంది. సో ఇలా ఉండాల్సిన అవసరం ఈ రోజు లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇందాక నుంచి చెప్తున్న ఇంప్లాంట్ టెక్నాలజీతో చక్క పై దవడలో కింది దవడలో కూడా ఇంప్లాంట్స్ పెట్టుకుని ఇలా పళ్ళు పెట్టుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు పళ్ళు లేనప్పుడు ఈవిడ ఫేస్ ఇలా మొత్తం జారిపోయి ఉంది. పళ్ళు పెట్టుకున్నాక ఎంత చేంజ్ ఉంది. ఇది ఎంత టైంలో పడుతుందండి? కేవలం ఒక్క రోజులో ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇది టెంపరీ ట్రీట్మెంటా అనుకుంటున్నారేమో, కాదు, ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. బాగా పెయిన్ఫుల్ ట్రీట్మెంటా? 100% కాదు. ఒక రూట్ కెనాల్ చేయడానికి ఎలా ఎనస్థీషియా ఇస్తామో ఒక్క పన్నుకి ఇచ్చినంత ఎనస్థీషియాతోనే మనం ఒక ఇంప్లాంట్ ప్లేస్ చేయడం జరుగుతుంది. పేషెంట్ నడుచుకుంటా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుని మళ్ళీ నడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంత కంఫర్టబుల్గా చేయగలం కాబట్టి షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులున్నా, ఎటువంటి హెల్త్ కండిషన్స్లో ఉన్నా 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా కూడా మనకు కంఫర్టబుల్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. అది 1, 2, 3, 4 అని కాదు, నోట్లో అన్ని పళ్ళు కూడా హ్యాపీగా పెట్టచ్చు. వరలక్ష్మి గారు కాల్. వరలక్ష్మి గారు, హలో. హలో, చెప్పండి. నమస్తే అండి, మీ క్వశ్చన్ అడగండి. అదే పళ్ళు ఏమంటే లోపల దంతాలు సై కింద కూడా ఊడిపోయి అండి, అందుకని ఫోన్ చేశాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? అదే రాజమండ్రి. రాజమండ్రి, సరే అమ్మ. చూడండి, చాలా మంది పళ్ళు లేకపోతే ఉండే అబ్నార్మాలిటీస్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ తినలేరమ్మా. మామూలుగా మనం ఏ ఆహారం అన్నా నమిలి తింటేనే ప్రాపర్గా జీర్ణం అవుతుంది. అది ఎప్పుడైతే మనం నమిలి తినలేమో ఆ ప్రాబ్లం అనేది వెంటనే జీర్ణకోశానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, సరిగా అరుగుదల లేకపోవడము, టీత్ లేకపోయేసరికి మనం ఏం చేస్తాము, బాగా మెత్తటి పదార్థాలు తినడానికి డిపెండ్ అవుతాము. అంటే రైస్ మీద, ఉప్మా మీద, ఇడ్లీ మీద, ఇవన్నీ కూడా కార్బ్స్. ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువ కన్జ్యూమ్ చేసామో మనకి ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉండి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. మనకి ఇమ్యూనిటీ తక్కువైతే బై డిఫాల్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనేవి తొందరగా రావడం జరుగుతుంది. ఇది హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ అయితే, ఎపీరెన్స్కి సంబంధించిన ఇష్యూస్, ఎపీరెన్స్ సంబంధించి ఎప్పుడైతే టీత్ ఉండవో మొహం మీద సాగింగ్ అనేది వచ్చేస్తుంది. వెనకాతల దందాలు తప్పనిసరిగా ఉండాలి. సో అందుకే మనం కంపేర్ చేస్తే చూడండి, పళ్ళున్న వాళ్ళు మొహం 60 ఏళ్ళు వచ్చినా 65 ఏళ్ళు వచ్చినా చాలా ఫిట్గా యంగ్గా కనపడతారు వాళ్ళు. అదే పళ్ళు లేని వాళ్ళని చూస్తే 50, 40 ఉంటారు కానీ ఏజ్డ్ కనపడుతుంటారు. సో మొహం మీద ముడతలు రావడం. రెండోది ఏంటంటే హెయిర్ మీద, స్కిన్ మీద కూడా టీత్ ఇంపాక్ట్ ఉంటుంది. మనం ఎప్పుడైతే ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటామో మొహం అనేది హెల్దీగా, గ్లోయింగ్గా, హైడ్రేటెడ్గా, ముడతలు లేకుండా ఉంటుంది. జుట్టు అనేది స్ట్రాంగ్గా, బొత్తుగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రాపర్ డైట్ తీసుకోమో జుట్టు రాలిపోతుంటుంది, జుట్టు తొందరగా పండిపోతుంది వైటమిన్ డిఫిషియన్సీ వల్ల. మొహం మీద, కళ్ళ దగ్గర, ముక్కు పక్కన అంతా కూడా ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. సో మన టీత్కి, మన లైఫ్ స్టైల్కి, మన హెల్త్కి, మన జీవన విధానానికి దగ్గర సంబంధం ఉంది. సో పళ్ళు లేకపోతే పెట్టించుకోండి, దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలా ఈజీగా ఒక్క రోజులో ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు, ఈరోజు పెడుతున్నాం కూడా. సో ఇది చాలా ఇంపార్టెంట్ అవేర్నెస్ ఇన్ఫర్మేషన్. ఇది అవేర్నెస్ ట్రీట్మెంట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎవరైనా కూడా అలా సఫర్ అవుతుంటే మీరు చెప్పండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అమ్మ, మీరు రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నారు కదా? రాజమండ్రిలో 2 బ్రాంచెస్ ఉన్నాయమ్మా. స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి, మీకు బ్రాంచ్ అడ్రస్ చెప్తారు. మీరు సేఫ్గా రండి, మేము 1 డేలో మీకు పళ్ళు పెట్టి పంపిస్తాము. ఆ తర్వాత మీరు కంఫర్టబుల్గా అన్నీ తినొచ్చు. రవీంద్ర గారు కాల్. రవీంద్ర గారు, నమస్తే అండి, మీ క్వశ్చన్ అడగండి. తల వెంట్రుకలు అన్ని ఊసిపోతున్నాయండి, వెళ్ళిపోతున్నాయి. ఇట్లా నా తల వెంట్రుకలు అన్ని ఇట్లా పలసగానే. అవునా సార్? ఎంత వయసు సార్ మీకు? నాది 46 అండి. 46. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇలా? నాది ఒక ఇట్లా ఒక 7 ఇయర్స్ నుంచి తగ్గుతా ఉన్నాయి. ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. మీ ఇంట్లో ఎవరికైనా బట్టతల ఉందా సార్? లేదండి. జనరల్గా చూడండి, అందుకే సార్ 7 ఇయర్స్ నుంచి మీకు జుట్టు పోతూ ఉంది.
మీరు ఒక్కసారి ఏదైనా ఒక ట్రీట్మెంట్ గురించి కానీ లేకపోతే జుట్టు ఎందుకు పోతుందని కానీ ఒక్కసారి మీరు రెట్రోస్పెక్షన్ చేసుకోవాల్సింది సార్. అంటే వెనక్కి వచ్చి మనకి జుట్టు పోతా ఉంది అని ఆలోచన చేయాలి. మీరు అంతా నెగ్లెక్ట్ చేశారు, ఇప్పుడు అంతా పోయింది. సో ఇప్పుడు కూడా ఇబ్బంది పడాల్సింది ఏం లేదు సార్. జుట్టు రాలిపోవడాన్ని మనం గ్రేడ్స్లో విభజన చేస్తాం. 7 గ్రేడ్స్ ఉంటాయి. అందులో 1, 2, 3 గ్రేడ్స్లోని చిన్న చిన్న క్లినికల్ ట్రీట్మెంట్స్ ద్వారా, షాంపూ మార్చడం ద్వారా, మల్టీవిటమిన్ ఇవ్వడం ద్వారా, లైఫ్ స్టైల్లో కొన్ని గుడ్లు తినాలి, పాలు తాగాలి, ఇలా చిన్న చెప్తాను సార్, ఆకుకూరలు తినాలి అని. అలా మీరు చిన్న లైఫ్ స్టైల్ డైట్ని చేంజ్ చేసుకోవడం ద్వారా మళ్ళీ జుట్టు వచ్చేస్తుంది. అలా కాకుండా 5, 6, 7కి వచ్చి బాగా జుట్టు పోతే కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా 100% పర్మనెంట్ ట్రీట్మెంట్, అది టెంపరీ ట్రీట్మెంట్ కాదు. మీకు ఏదైతే జుట్టు మిగిలి ఉందో ఆ జుట్టే తీసి ఎక్కడైతే జుట్టు లేదో అక్కడ నాటుతాము. వెరీ సింపుల్. అది వెనకాతల జుట్టు అందరికీ పోదు సార్. అక్కడ డిహెచ్టి అనే హార్మోన్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. సో తక్కువగా ఉంటాయి కాబట్టి జుట్టు నిలబడుతుంది. ఈ పైన హార్మోన్ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఊడిపోతాయి. సో ఈ వెంట్రికల్ తీసి ఇక్కడ పెట్టడం వల్ల మళ్ళీ మీకు హెయిర్ వస్తుంది. మీరు ఏ కేటగిరీలో ఉన్నారు అనేది మిమ్మల్ని నేరుగా ఎగ్జామిన్ చేయాలి. సో ఒకసారి శ్రమ అనుకోకుండా రండి. నేనైతే ఒకటి ఎష్యూరెన్స్ మీకు ఏమిస్తున్నానంటే 100% మీ జుట్టు పోతా ఉంది చూడండి, దాన్ని ఆపచ్చు, మళ్ళీ జుట్టు పెంచవచ్చు కూడా. ఆ పెంచే విధానం ట్రీట్మెంట్ ద్వారానా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ద్వారానా అని చెప్పి మనం ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఇవి రెండు పర్మనెంట్ ట్రీట్మెంట్సే. దీనికి ఎక్కడి నుంచి ఆర్టిఫిషియల్ కెమికల్స్ లాంటివి వాడక్కర్లేదు. మీ బాడీలో ఉండే మీ సొంత బ్లడ్ని యూస్ చేసే చేస్తాము. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటూ ఇవన్నీ కూడా పర్మనెంట్ ట్రీట్మెంట్స్. ఈ హెయిర్ స్కిన్ డెంటల్ ట్రీట్మెంట్స్ అన్ని బ్రాంచెస్లో అవైలబుల్లా? అంతే జాగ్రత్తలతోటి అంతే టెక్నాలజీతోటి మీరు అందించగలుగుతారా? 100% అందిస్తున్నామండి. అందించగలుగుతున్నారా కాదు, 125 క్లినిక్స్లోని హెయిర్, డెంటల్, స్కిన్ అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేస్తున్నాము, అన్నీ సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. ఎవరు దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో మీకు ఈ షో తర్వాత కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ గురించి, అలైనర్స్ గురించి కానీ, ఇంప్లాంట్స్ గురించి కానీ, ఒక్కరోజులో ఏమైనా ట్రీట్మెంట్స్ కానీ, చిగుళ్ళ నుంచి రక్తం రావడం కానీ, స్మైల్ డిజైనింగ్ కానీ, హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, దేని గురించి అయినా మీరు తెలుసుకోవాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, అది పార్థ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. పార్థ డెంటల్ బెంగళూరులో 25 బ్రాంచెస్ ఉంది, హైదరాబాద్లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, ఏపీలో ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి, అలాగే తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, డబ్బుల గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించుకుని 1 సంవత్సర కాలం పాటు ఇన్స్టాల్మెంట్స్లో మీరు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. పార్థ డెంటల్ ఏదన్నా కూడా ఎక్కువ సక్సెస్ రేట్, అంటే జనరల్గా మెడికల్ ఫీల్డ్లోని 60-65% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. పార్థ డెంటల్లో 90-95% సక్సెస్ రేట్ ఉంది అంటే మేము తీసుకునే జాగ్రత్తలు, అడ్వాన్స్ ట్రీట్మెంట్సు, టెక్నాలజీతో ట్రీట్మెంట్ చేయడం ప్రతిదీ కూడా. మళ్ళీ సక్సెస్ రేట్ అనేది ఎక్కువ మంది పేషెంట్స్ని చూసాం కాదండి, ఎక్కువ కేసెస్ సక్సెస్ఫుల్గా చేసాము అని అర్థం. ఒకవేళ ఇన్ కేసు ఎక్కడైనా సక్సెస్ లేదు, ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చినా కూడా పార్థ డెంటల్ 100కి 100% కాంప్లికేషన్స్ని హ్యాండిల్ చేయగలదు. ఆ స్ట్రెంగ్త్ పార్థ డెంటల్కి ఉంది. సో ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా నెంబర్కి కాల్ చేయండి. డాక్టర్ కల్పన గారు, డెంటల్ ట్రీట్మెంట్స్లో వచ్చిన అడ్వాన్సెస్, ఎలైనర్స్ గురించి అండ్ ఇంప్లాంట్స్ గురించి వివరాలు అందిస్తూ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా అందిస్తున్నారో తెలియజేసినందుకు థ్యాంక్స్.